హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్కే సార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి, టెట్ మరియు టీఆర్టీకి సంబంధించి, అంతేకాకుండా ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల వారిగా టాపిక్ వైజ్గా బిట్స్ అనేవి అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సైన్స్ కంటెంట్లో భాగంగా ఈరోజు మనము దారాలు, దుస్తులు అనేటువంటి అంశం పైన ముఖ్యమైన క్లాస్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మొత్తం 8 క్లాసెస్ చెప్పుకున్నాము, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అంతేకాకుండా వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, పట్టు పురుగుల డింబకాన్ని చంపడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, స్టిప్లింగ్ అనే పేరుతో పిలుస్తారు పట్టు పురుగుల చంపకాన్ని. డింబకాలు ఉంటాయి కదా, వాటిని చంపటాన్ని. నెక్స్ట్ 1, పట్టు పురుగు యొక్క డింబకము ఎన్ని రోజుల తర్వాత ఆహారం తీసుకోవడము మానేస్తుంది? ఆన్సర్, 30 నుంచి 35 రోజుల తర్వాత. నెక్స్ట్ 1, కుకూన్లను ఎన్ని రోజులలో పళ్ళెం నుంచి తొలగించాలి? కకూన్లను, ఓకేనా ఫ్రెండ్స్, ఎన్ని రోజుల తర్వాత? అది ఆప్షన్ 1, 2 నుంచి 3 రోజులలో కకూన్లను తొలగించాలి పళ్ళెం నుంచి. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టు పురుగుల విత్తనాభివృద్ధి సంస్థ గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, హార్స్లీ హిల్స్, చిత్తూరు. నెక్స్ట్ 1, తివాచీల నాణ్యతకు మన్నికకు ప్రసిద్ధిగాంచిన లేదా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వరంగల్. నెక్స్ట్ 1, స్టిప్లింగ్ ప్రక్రియలో పట్టు పురుగుల డింబకాలను ఎంతకాలము వేడి నీటిలో ఉడికిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, 10 నుంచి 15 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, వెడల్పు అంచులతో మధ్య మధ్య బూటాలతో లేదా చుక్కలతో అందంగా కనిపించే చీరల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ధర్మవరం చీరలు. నెక్స్ట్ 1, పట్టుతో తయారు చేసే ఇతర వస్త్రం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2, శాటిన్, క్రేప్. వీటిని కూడా పట్టుతోనే తయారు చేస్తారు. నెక్స్ట్ 1, పట్టు దారంలో ఉండే ప్రోటీను పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4, 1 మరియు 2, సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్ అనేటువంటి 2 రకాల ప్రోటీన్స్ ఇందులో మనము చూడవచ్చు. నెక్స్ట్ 1, ఒక కకూన్ నుంచి లభించేటువంటి దారము పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 1000 నుంచి 3000 అడుగుల పొడవు ఉన్నటువంటి దారాన్ని తీయడం జరుగుతుంది. నెక్స్ట్ 1, ఒక పావును పట్టు తయారీకి అవసరమగు కకూన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 2000 నుంచి 3000 కకూన్లు అవసరమవుతాయి. నెక్స్ట్ 1, పట్టి పరిశ్రమలో పనిచేసే వారికి సంభవించేటువంటి వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2, 3వది. చర్మ వ్యాధులు సంభవిస్తాయి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా ఎక్కువగా వీరికి సంభవిస్తాయి. నెక్స్ట్ 1, పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారము క్రీస్తు పూర్వము 6000 సంవత్సరాల నుండి ఏ దేశస్థులు ఉన్ని కలిగిన గొర్రెలను పెంచినట్లుగా అవగతమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఈజిప్షియన్లు. ఎవరు ఫ్రెండ్స్? ఈజిప్షియన్లు ఉన్ని కలిగిన గొర్రెలను పెంచేవారు అని చెప్పేసి మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. నెక్స్ట్ 1, పత్తిలో ఉండే సన్నని దారం వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, దారపు పోగులు. నెక్స్ట్ 1, 15వ శతాబ్దంలో ఉన్నవి దొంగచాటుగా అమ్మడము నిషేధించినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, బ్రిటన్. నెక్స్ట్ 1, జంతువుల ఉన్నిలో ఉండేటువంటి ప్రోటీన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కెరాటిన్. ఓకేనా, కెరాటిన్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, మెరీనో జాతి గొర్రె నుంచి లభించే ఉన్ని పొడవు ఎంత ఉంటుంది? ఆన్సర్
ఆప్షన్ టూ 3 నుంచి 5 అంగుళాల పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ వీటి యొక్క ఉన్ని. నెక్స్ట్ వన్, ఒక మెరీనో జాతి గొర్రె సంవత్సరానికి ఇచ్చే ఉన్ని యొక్క పరిమాణము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 5 నుంచి 18 కేజీల ఉన్నిని ఈ యొక్క మెరీనో జాతి గొర్రెలు అందజేస్తాయి. నెక్స్ట్ వన్, ఏ ఋతువులో గొర్రెల నుంచి ఉన్నిని తొలగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, వసంత ఋతువులో. నెక్స్ట్ వన్, రేజర్లను ఉపయోగించి ఉన్నిని కత్తిరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, షీలింగ్ అంటారు. ఏమంటారు? షీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు జంతువుల నుంచి దారాలను తీసి వస్త్రాలను నేయడము ఎన్ని సంవత్సరాల క్రిందటే ప్రారంభమైనట్లుగా చరిత్ర ఆధారాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ 4, క్రీస్తు పూర్వము 7000 సంవత్సరాల సమయంలోనే దారాలను వడికి వస్త్రాలను తయారు చేసేవారు అని చెప్పేసి చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నాటికే మరామగ్గాలు ఉపయోగించినట్లుగా చరిత్ర ఆధారాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ 3, క్రీస్తు పూర్వము 5000 సంవత్సరం. నెక్స్ట్ వన్, పారిశ్రామిక విప్లవము ఈ క్రింది వాటిలో దేనిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది? ఏంటి మరి అది? ఆప్షన్ 2, నూలు. నెక్స్ట్ వన్, ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు ఏ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, క్రీస్తు పూర్వము 3000 నుంచి 2000 సంవత్సరాల మధ్య కాలంలో. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2, అంటే ఆస్ట్రేలియా మరియు చైనా దేశాలు ఉన్ని ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, పోచంపల్లి పట్టుకు గల పేరు ఏంటి? పోచంపల్లి పట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి ప్రత్యేకమైన పేరు ఉంది, దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2, టైన్ డై మరియు జమధాని పట్టు, ఈ రెండు పేర్లతో వీటిని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కోఆప్టెక్స్ లోగో ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, సీతాకోక చిలుక కోఆప్టెక్ లోగో. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ, ఓక్ చెట్ల మీద పెరిగే పట్టు పురుగు నుంచి టస్సార్ పట్టు అంటే దేశాలి పట్టు లభించును. నెక్స్ట్, తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటారు. నెక్స్ట్ వన్, పట్టు నుంచి అధమ ఉష్ణవాహకము, పట్టు అనేది ఉష్ణవాహకము అంటే అధమ ఉష్ణవాహకం అంటే దీని నుంచి ఏంటి విద్యుత్ను ప్రవహింప చేయదు. నెక్స్ట్, పట్టుగుడ్లను పెట్టిన వెంటనే ఆడపురుగు చనిపోతుంది. సో పై వాటిలో సరైనటువంటి అంశాలు ఏంటి మరి? అన్నీ కూడా సరి అయినవే. ఓకేనా? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి చూద్దాం. 1, స్క్రోలింగ్. స్క్రోలింగ్ అంటే ఏంటి? ఆప్షన్ కడగడం. స్క్రోలింగ్ అంటే కడగడము. నెక్స్ట్ వన్, బ్లీచింగ్ అంటే ఏంటి మరి? విరంజనము చేయడము. నెక్స్ట్ క్వశ్చన్, స్పిన్నింగ్ అంటే వడకడం. నెక్స్ట్ వన్, డాయింగ్ అంటే రంగులు వేయడము. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం యొక్క గుర్తు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఏపీ కో అంటారు, ఆప్కో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో పట్టు, నూలు, సూక్ష్మద్వారము, పీవీసీ, రెయిన్ కోట్. సో వీటికి సంబంధించినటువంటి సరైన జతను గుర్తిద్దాము. 1, పట్టు. పట్టు అనేది ఇదొక ప్రోటీన్. నెక్స్ట్ వన్, నూలు. నూలు అనేది ఇదొక కార్బోహైడ్రేట్. నెక్స్ట్ వన్, సూక్ష్మద్వారము, దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి వాల్డోయల్ సీమన్. నెక్స్ట్ వన్, పీవీసీ, దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? పీవీసీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్, సో 4th వన్కి పీవీసీకి ఆన్సర్ ఆప్షన్ ఏ, చార్లెస్ మెకింతోష్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, మరి మిగిలిన వ్యక్తి రెయిన్ కోట్ కనుగొన్నది నియోషి వాకుమోటో. ఓకేనా? పట్టును, ఇది ఒక ప్రోటీన్.
నూలు అనేది కార్బోహైడ్రేట్, సూక్ష్మధారం అనేది ఓల్డెల్ సిఆర్. సో ఈ విధంగా జతపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి చూద్దాము. పడుగు, పేక, పట్టుకాయ, విత్తనము, పటక. సో సరైన క్రమంలో వీటిని జతపరుస్తాము ఫ్రెండ్స్. ఒకటోది, పడుగు అంటే ఏంటి? దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే నిలువు పోగు అంటాము. పడుగు అంటే ఏంటి? నిలువు పోగు. పేక అంటే ఏంటి? అడ్డుపోగు. నెక్స్ట్, పట్టుకాయను కకున్ అంటారు. పట్టుకాయను కకున్, ముడి పట్టు ఇది. ఓకేనా? నెక్స్ట్, విత్తనము అంటే బ్రీడ్, పట్టు గుడ్డు. నెక్స్ట్ వన్, పటక అంటే హార్నస్. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూద్దాము. మొదటిది, ఆదిమ మానవులు చెట్లు, ఆకులు, బెరళ్ళు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులు ధరించేవారు. నెక్స్ట్ వన్, యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. ఇలాంటి దుస్తులు చారిత్రక వస్తు ప్రదర్శనశాలలోనూ టెలివిజన్ కార్యక్రమాలను చూడవచ్చు. సో అన్నీ కూడా కరెక్టే. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, వేసవి కాలంలో నూలు వస్త్రాలు ధరించాలి, చలికాలంలో ఉన్ని వస్త్రాలు ధరించాలి, వర్షాకాలంలో కృత్రిమ ధారాలతో తయారయ్యే వస్త్రాలు ధరించాలి. సో మరి ఆన్సర్ ఏంటి? ఏ, బిసి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి చూద్దాం. అంగోరా జాతి గొర్రె, దీన్ని దేనికోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ డి, స్వెటర్లు, షాల్వలు తయారు చేయడానికి దీని ఉన్నిని ఉపయోగిస్తారు. అంగోరా జాతి గొర్రె యొక్క ఉన్ని. నెక్స్ట్ వన్, రగ్గులు, మాఫ్లర్లు. ఏంటి ఫ్రెండ్స్ రగ్గులు, మాఫ్లర్లు? దీన్ని ఒంటె ఉన్ని నుంచి తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఒంటె ఉన్ని. నెక్స్ట్ వన్, గొర్రె యొక్క మెత్తని ద్వితీయ రోమాలు. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఉన్ని లేదా ఫ్లీస్ తయారీకి. నెక్స్ట్ వన్, పెట్రోలియం నుంచి తయారు చేసేవి పాలిస్టర్ దారాలు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఉన్నిని ఈ క్రింది జంతువుల నుంచి సేకరించవచ్చును. ఉన్నిని ఏ జంతువుల నుంచి సేకరిస్తాము? ఆప్షన్ 4 అన్నీ కూడా, గొర్రె, మేక, జడల బర్రె, అల్ఫాకా, ఒంటె లేదా లామా. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్నిని ఇచ్చే గొర్రెలు, మేకలు గల ముఖ్యమైన ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నీ కూడా ఏంటవి? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, సిక్కిం, హర్యానా, పంజాబ్. సో ఈ రాష్ట్రాలలో ఉన్ని అనేది ఎక్కువగా లభిస్తుంది. లభించేటువంటి వాటిని మెయిన్గా ఇక్కడ పెంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, పట్టుపురుగు జీవిత చక్రంలోని దశలను సరిగా జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 2. ముందుగా గుడ్డు, డింబకము, ప్యూప, చిలక, ప్రౌఢ జీవి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ సెరికల్చర్. నెక్స్ట్ వన్, చివరిది, పత్తి అనేది ఏంటి? పత్తి అనేది ఒక సెల్యులోస్ అనేటువంటి కార్బోహైడ్రేట్. నెక్స్ట్ వన్, పత్తి పంటకు అనుకూలమైన నేల ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, నల్లరేగడి. తెల్ల బంగారం అంటే ఏంటంటాము? పత్తిని అంటాము. పత్తి దారాలను వడకడానికి ఉపయోగించే పరికరము తకిలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించినటువంటి దారాలు, దుస్తులు అనేటువంటి అంశం పైన క్లాస్ చెప్పుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో, సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము, సూక్ష్మ జీవుల ప్రపంచము. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది 1 నుంచి 5వ తరగతి వరకు చిన్న చిన్న లెసన్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కూడా చెప్పుకోవడం జరిగింది. సో సూక్ష్మ జీవ ప్రపంచము ఇవి కూడా ఇక్కడి నుంచి కూడా 3rd నుంచి, ఓకేనా, 3వ తరగతి నుంచి అందులోని ముఖ్యమైన అంశాలను, ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అంతేకాకుండా 10th వరకు కూడా ముఖ్యమైన అంశాలు ఇందులో మనము ఇప్పటి నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏంటి?
సూక్ష్మ జీవుల ప్రపంచం అనే టాపిక్ని మనం చెప్పుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.